నీ దగ్గర 3000 ఉన్నాయని ఎప్పుడైతే అనుకున్నామో తీసేరా తీసేయ్ దానికి మీ వాళ్ళని పిలిచి ఎవరైతే చెప్పారో ప్లీజ్ స్టాప్ ఇట్ లేదంటే మా సైడ్ నుంచి గొడవ అవుతుంది ఏంటి బెదిరిస్తున్నావు అమ్మాయిని అతి తెలివి తేటలు ఇక్కడ ప్రదర్శించొద్దండి మీ తాండాలో ప్రదర్శించుకోండి వాళ్ళ టీమ్ తోనే అయింది నాకు డీల్ వాళ్ళ టీ తో ఎవరో పరిచయం మేము యాక్చువల్ వాళ్ళతో మాట్లాడడానికి ఉంటుంది కదా నన్ ఆఫ్ బిజినెస్ అది నన్ ఆఫ్ బిజినెస్ వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు హీరోనేరా ఇది ఇప్పటి నుంచి బాత్రూమ్ యూజ్ చేయడం కావద్దు ఎందుకు నేను ఇతను మాట్లాడలే కదా ఇట్స్ అవర్ బిజినెస్ ఇట్స్ అవర్ బిజినెస్ ఏయ్ తుత్ ఇది అన్యాయం దొంగాట నో అబ్బో ఒక్కసారి గుర్తు చేసుకో ఇక్కడే కూర్చున్నాం నేను ఇక్కడే పడుకున్నా మామూలుగా చెప్పు రే నువ్వు పావలా గద్దురుపై చేస్తున్నావు సార్ 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 చేసి నువ్వు అవరాక్షణ చాలు వచ్చాయి రే పేపర్స్ ఒక్క ఎవర్రా నువ్వు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు ఏడుస్తాను ఎవరు నువ్వు ఎలా ఉన్నావు అంటే నీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ ని బేబీ నిజంగా నిజంగా బేబీ కూర్చున్న కుర్రాలు చూపించు నాకు కాదు అది చెప్పలేకపోతున్నా నవ్వు ఆపుకుంటున్నావు కదరా మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు కాదు అగ్నిలాగా స్వచ్ఛమైనది అది ఒక్కటి అసలు బేసిక్ అది రూల్ లేకపోయినా నేను ఒప్పుకోవడం నా తప్పు అని నేను చెప్తున్నాను కుదిరితే క్షమించు లేదంటే శిక్షించు కానీ మేము ఉన్నామని గుర్తించా నువ్వు చేసింది నువ్వే డీల్ మాట్లాడి నువ్వే ఎస్ అని నువ్వే వెళ్ళి నాయతో డీల్ మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఏంటిది మీరు కన్ఫ్యూజ్ చేస్తారు మీరు అది బుద్ధికి పెడతారు అలాగే చెప్పవద్దు ఇది తప్పు అదే నేను మాట్లాడుతున్నా అది కూడా వెళ్తాను పై మా చెప్పకుండా ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు రెండోసారి కూడా వినాలా మనసారి నువ్వు చెప్పినంత మాత్రం నేను చెప్పలేదు నేను కూడా అటిట్యూడ్ చూపించగలను నేను కూడా ఇంతకన్నా ఎటకారం చేయగలను పైకరాలు అడుగుమను అడుగుతా చిప్పలు అడుగుమను అడుగుతా అటిట్యూడ్ చూపెడితే నా మీటర్ లేచిపోతుంది నవ్వండి బ్రో ఎవరెంత నవ్వుతారో నవ్వండి మీరు జోక్లు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలా డాడు కావాలి అంతే నవ్వుకోండి నేను ఏడేస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను పొద్దున్న బిగ్ బాస్ 6 సీజన్ టైటిల్ బిగ్ బాస్ సాంగ్ అంటే ఏంటి బిగ్ బాస్ అప్పుడు మీ నవ్వులు ఏమవుతాయో చూస్తాను ఎవరెన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ప్రైజ్ మనీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోయిందా అంటే అది ప్రైజ్ మనీ నాకే వస్తుందని నా మైండ్ లో బలంగా ఫిక్స్ అయిపోయింది అంటున్నాను చెప్పారు చెప్పలేదని లేనంటే అర్థం ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు మనకి డబ్బులు ఎట్ వస్తాయి అనుకుంటాను హ్యాపీగా పడుకోండి హ్యాపీగా తిరగండి హ్యాపీగా బాత్రూమ్ పోండి అంటే ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతో పర్మిషన్ లేకుండా వాష్రూమ్ కి వెళ్తే గనక దేర్ ఈజ్ ఎ ఫైన్ దొంగతనంగా వెళ్ళినందుకు 1000 రూపాయలు అంతేనా గురువు గారు అవును నీ అంతే మనసు మార్చుకోరా పట్టుదలొస్తే డ్రైవరే మార్చుకోను ఏదో మనసు ఎంత పర్లేదు అంతే ఎలా ఉంటే వాడు ఎలా అయిపోయావు బాబా హీరో ఇదానికి రౌడీ ఇదానికి ఐఎస్ఐ మార్క్ లా ఉంటేవాడు కాదు పూల్ లో డిన్నర్ అరే ఊపిరి తీసుకుంటున్నానంటరా ఏం చేసావురా దిగిన వెంటనే అన్నాడు బాబోయ్ నిజంగా ఏదో ఏం పోనుకు వచ్చింది అనుకుంటున్నాను సత్య లాస్ట్ 600 వాట్ ఎస్ ఆర్ యు సీరియస్ అయ్ బాబోయ్ నిజమే యా నామ బుద్ధి కాట్లేదురా ఏముందా నీకు కాదు నా గేమ్ నా బిస్కెట్ ఇప్పుడు బాగుంది కదా పేరు ఎవరికి ఉపయోగం సత్యారాం మొఖం చూడు మొఖం ఏంటి సార్ అలా అంటారు మీ మొహం చూపించి భయపెట్టి 300 మంది పిల్లలకి ఆనందం తినిపించొచ్చు ఐ ఫర్గట్ ఎవ్రీథింగ్
ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకుక్క ఏమైనా కలిసిందా? అక్కడ సైడ్ ఉంది. ఎంత డబ్బు సంపాదించారో బిగ్ బాస్. బీబీ సిక్స్ హోటల్ దగ్గర 4,300 ఉన్నాయి. మా హోటల్ 5,400. సార్, మేము ప్లేయర్స్. ఈ ఫుట్బాల్ ఆట మాకు తెలియదు, కానీ మా ఆట దడ దడ పుట్టిస్తుంది. హోటల్ గ్లామ్ పారడైజ్ కి వారికి పోటీగా ఉన్న హోటల్ ని కూడా వారి ఆధిపత్యంలోకి తీసుకునే అవకాశం ఇస్తున్నారు. చంటికి బిగ్ బాస్, చంటి పూర్తిగా విఫలమయ్యారు. ఎందుకండి? అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. ఈ పోటీ నుంచి తప్పుకోవడానికి మేము చూస్ చేసుకున్న ఇద్దరు పర్సన్స్ ఎవరంటే ఆదిత్య గారు అండ్ రేవంత్ గారు. ఏంటి ఆది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు. లేదేమి, ఇప్పటి నుంచి నేనైతే గ్రూప్ లో ఉన్నా, ఏమనుకోకండి, అయిపోయింది. ఇంకా ఒక పర్సన్ ఎప్పుడు ఈగో మీద హర్ట్ చేయకూడదు. ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? ఎందుకు రాని కట్ట ఈగో, ఎందుకు రాని కట్ట కోపం? నేనేం చేయలేదు, సంథింగ్ ఏదో ఒకటి. రండి మన ఇద్దరం డాన్స్ చేద్దాం.